చూస్తే గుండెలు పగిలేలా ఏడుస్తారు. కానీ వీల్ చేసే సినిమా స్కిట్ చూస్తే గుండెలు పగిలేలా నవ్వుతారు. ఆ మూవీ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీ. హీరో ఎవరు? హీరో మామూలుడు కాదురా, కంటెస్టెంట్ లను బానిసగా చూస్తే తీసుకొచ్చి టీమ్ లీడర్ లను చేసి బానిసగా మిగిలిపోయారా? ఆయనేరా హీరో? పిలవండి మరి. అదిగోరా హీరో వస్తున్నాడు. అంతంత గట్టిగా సౌండ్లు కొట్టకండిరా. నీ ఎంట్రీ ఎట్లుండాలన్నా? ఎంట్రీ తర్వాత సంగతిరా, నా ఎంట్రీ వేరే చోట ఉంటది, వద్దులే. అమ్మో ఇంత మెల్లగానా? ఇలానే రమ్మని చెప్పారా? ఇలానే రమ్మని చెప్పారా? ఇట్రా ఇట్లా వచ్చేసా. చెప్పి చెయ్యండిరా. ఏమైందన్నా? బ్లాస్ట్ కదా అది. వద్దన్నారా? ఎవరు? ఆత్మమిత్రులు. ఆత్మమిత్రులు అక్కడి నుంచి ఎగిరి ఫ్లిప్పులు కొట్టుకుంటే ఇక్కడ వాడాలి. ఆ రోజులు పోయాయి, ఆ రోజులు పోయాయి. ఎందుకన్నా? ఏమైంది అసలు? ఇప్పుడు ఫ్లిప్పులు కొడితే వేరే వాళ్ళు నన్ను కొట్టిస్తారు అక్కడ. ఇలాంటి ఎవరు? అరే నేను ఫ్యాన్ రా, ఫ్యాన్స్ ప్రెసిడెంట్. అరవద్దురా. ఏ నువ్వు ఊకాలా? ఏం ఆడుతురావు? హార్ష్ గా బిహేవ్ చేస్తావు. ఏ అట్లనే ఉంటది ఫ్యాన్స్ అంటే. లో సబ్బు వాడేది బంటి, అసలు సబ్బే వాడాడు మా చంటి. మా ఇంటి కింద ఉంటది స్వీట్, దాన్ని కూడా అడిగాడు చంటి. ఏ చంటి? ఏ అడిగాను రా? అప్పు అది చెప్పు. ఇక సినిమా మొదలెడదాం. కాదురా, సినిమా పేరేంటి? అత్తారిల్లు. స్టోరీ ఏంటి? హీరో ఉంటాడు ఇంట్లో, అత్తారింటికి వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ పిలుస్తారు వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. ఎందుకు గొడవ పెట్టుకుంటారు అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోతారు అర్థం కాదు. అంటే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడల్లా వస్తాయి. అలా కాదు, వెళ్ళిపోవడం రావడానికి, రావడం మళ్ళీ వెళ్ళిపోవడానికి. హీరోయిన్ ఏది? హీరోయిన్ ని పిలిపిస్తాను చూడండి. అదేంటి ఆయన వచ్చినప్పుడు బ్లాస్టింగ్ చేశారు? నాకేం లేదు. నేను వస్తే నన్ను చలాకి అంటారు. అవును, నేను నువ్వు వస్తే చిలేకి అంటారు. కాకి చీర కట్టిన అందంగా ఉంటుంది కదా, ఇదేం చిత్త దరిద్రంగా ఉంది. కొత్త హీరోయిన్ సార్, ముంబై నుంచి దించాము. నా పేరేంటి తెలుసా? అగరబత్తి. ఇంకెవరు వెలిగించలేదు. వెలిగించకపోతే ఇలా పాడిపోయిందంటే వెలిగిస్తే. ఫస్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ? హీరోయిన్ అక్కడ నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఏం ఒప్పుకోలేదని చెప్పేసి మీ గుండెల మీద ఎందుకు రా ఇలా చేసావు, ఎందుకు రా ఇలా చేసావు. గుండెల మీద ఎందుకు బాదుకోవాలి? మీకేంటి, మీకు సీన్ కావాలంటే కావాలి సార్, గుండెల మీద బాదుకునే సీన్. అవును, నువ్వు యాక్షన్ చెప్పు. యాక్షన్ అక్కడ ఉండు, ఇక్కడ కట్ చేసావా? అలాగే రెడీ. రారా. ఎవరు? నా డూపు, నా డూపు. ఎక్స్క్యూజ్ ఒక నిమిషం. డూప్ ఏంటి ఇలా ఉన్నాడు? సేమ్ ఉండాలి కదా. హీరోయిన్ అంటే అందంగా ఉండాలి, నువ్వు ఇలా ఉన్నావు ఏంటి? చూడదో చూడదో. అదిగా సార్, మీ గుండెల మీద బాధాలు సార్, మీ గుండె మాకు ఇంపార్టెంట్. ఎవరి గుండె మీద బాధ్యత ఏంటి రా? గుండె మీదే కదా బాధ్యతది, నువ్వు బాధు. కట్ ఇట్, ఇటు తిప్పు, డైలాగ్ చెప్పు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకు అలా మాట్లాడు? నా గుండెల నుండా నువ్వే. నా గుండె నిండా నువ్వే. గుండె మొత్తం నీ గురించే కొట్టుకుంటుంది. గుండె మొత్తం నీ గురించే కొట్టుకుంటు. గుండెలో నీకు గుడి కట్టాను. గుండెలో నీ సేపు గుండె మీద తిరుగుతుంది ఏంట్రా సార్? సినిమాలో ఎమోషన్ గుండె మీద ఉంటుంది సార్. గుండె నీకోసమే కొట్టుకుంటుంది. గుండె నీకోసమే కొట్టుకుంటుంది. గుండె అంతా నువ్వే. చాలు, కట్ ఇట్. ఎడిటర్ని పిలిచి రెండు అటాచ్ చేయమని చెప్పా. రెండో సీను చెల్లెలు చచ్చిపోయింది సార్, మీరు చాలా బాధపడతారు సార్. అయ్యో పాప, ఆ చెల్లి దగ్గరికి వెళ్ళిపోయి గుడ్డను బాధకొట్టు. అయ్యో చెల్లెబ్బా. ఎందుకు చచ్చింది అది? ఒకని ప్రేమించింది సార్, మోసం చేసింది. అది చేసిందే లఫూటి పని, దానికోసం మళ్ళీ నేను ఏడవాలి సార్. నాకు ఏం చేస్తారో తెలియదు, గుండెల మీద బాదుకోవాలి. నువ్వరే యాక్షన్ చెప్పరా, గుండెల మీద బాదుకుంటాను చూడు. రెడీ సార్? కూర్చోండి సార్. దారా కూర్చో. మళ్ళీ ముందు పెట్టు, వాడి ప్యాంటు నా ప్యాంటు ఒకటే, ఎవరు తీస్తే ఏముంది, ఎవరు తీస్తే ఏముంది. రెడీ అమ్మా. గుండె బాదుకోవాలి, గొరిలా కొట్టుకుంటే కొట్టుకోకూడదు. రెండు పైన పెట్టు, ఒకటి కింద పెట్టు. ఒకటి పైన పెట్టు, ఒకటి కింద పెట్టు, కట్ చేసి నా మొహాన్ని పెట్టు. రెడీ అమ్మా, టేక్. చెప్పు డైలాగు. ఎందుకమ్మా ఇంత పని చేసావు? ఎందుకమ్మా ఇంత పని చేసావు? నేను గుండెలో పెట్టుకున్నాను కదమ్మా. నన్ను గుండె మీద తన్ని వెళ్ళిపోయావు. తన్ని వెళ్ళిపోయావా? ఒక గుండె లేని మనిషి కోసం, గుండె లేని మనిషి కోసం గుండు ఆడదాని పోయింది. ఆడదాని పోయింది. నా గుండె మీద తంతావా? డైలాగ్ ఏంటి, గుండె తప్పితే ఇంకోటి లేదా నీకు?
ఇప్పుడు లవ్ సీన్ బేసిక్ గా అమ్మే నీ లవ్ ఒప్పుకోలేదు సార్ ఎస్ నీ కోపం వచ్చేసింది ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదని రేప్ చేస్తా సార్ మీరు రేప్ రేపు దీన్ని దీన్నే అయ్యో వద్దు నన్ను కాపాడండి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో రేప్ చేస్తా మళ్ళీ ఆయనకి వద్దండి ప్లీజ్ అండి ఈ రోజు నీ జీవితం నాశనం అయిపోతుంది అది సార్ సీన్ ఏంటంటే లవ్ ఒప్పుకుంది ఓకే పరిగెత్తుకుంటూ వచ్చింది మీరు ఇట్లా ఎత్తుకొని అట్లా 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 తిరిగి ఇక్కడ ఒక ముద్దు పెట్టుకోవాలి రెడీ 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 అది ఇప్పుడు తిప్పు అయిపోయింది కట్టు అంటాను ప్రతి సీన్ ఒకళ్ళు చెప్తా ఒకళ్ళు చెప్తున్నా నేను చేయాలన్నా బాబు ఈ సినిమా డైరెక్టర్ నువ్వే చేయకపోతే నేను చేయను పో నేను కూడా చేయను పో వెళ్ళవా ఇల్లు వెళ్ళవా అబ్బా నాకు ఫోన్లు వస్తాయి డైరెక్టర్ వేయండు హీరో వేయండు డూపు వేయండు మేము ఎందుకుంటామా రే చల్ చల్ నికల్ రే నికల్ రే ఎప్పుడు చెప్పి నీ వల్ల అవ్వదు ఇది అదేంటి అందరు వెళ్ళిపోయారేంటి చూడదు ఓకే చలాకి చంటి గారు వెల్కమ్ టు జబర్దస్త్ వన్స్ అగైన్ థాంక్యూ ఎందుకు కొంచెం ఎనర్జీ లెస్ గా ఉన్నారు ఏమైంది 24 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చాను అమెరికా నుంచి కాస్త హ్యాంగోవర్ లో ఉన్నా హ్యాంగోవర్ గా వచ్చాను చంటి గారు వెల్కమ్ బ్యాక్ చెప్ప తలుచుకోలేదు స్టే బ్యాక్ వి ఆల్ మిస్ యూ సో మచ్ మళ్ళీ మీ సిగ్నేచర్ గట్టిగా పెట్టారు ఈ స్కిట్ తో వి ట్రూలీ ట్రూలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ మోర్ స్కిట్స్ ఫ్రమ్ యూ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ అండి గుడ్ లక్ థ్యాంక్ యూ చంటి గారు సుస్వాగతం థ్యాంక్ యూ మీరు రావటం నా గుండెల నిండా ఆనందం నిండిపోయింది గుండెలోనే గుండె దడదడ కొట్టుకుంది ఎక్సైట్ అయిపోయి ఓకే ఆల్ ద బెస్ట్ బాగా చేశారు ఓకే చంటి గారు మీరు ఎప్పుడు మనతోనే ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చలాకీ చంటి అండ్ టీమ్ థ్యాంక్ యూ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.